ఈ రోజుల్లో ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ మాయలో పడి మనం పుస్తకాలను విస్మరిస్తున్నాం. ఈ బిజీ లైఫ్లో కొంచెం ప్రశాంతత కావాలంటే ఒక మంచి పుస్తకాన్ని కొని చదవండి. పుస్తకం చదవటం వల్ల కలిగే ఆనందానికి అలవాటు పడితే దాని ముందు ఈ టీవీలు సెల్ ఫోన్లు కూడా బలాదూరే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. కొంతసేపు స్కూలు కాలేజీ పుస్తకాలను పక్కన పెట్టండి. మన జీవితాన్ని మార్చే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పుస్తకాలను జీవితం ప్రారంభంలోనే చదవాలి, కానీ జీవితమంతా ముగిశాక రిటైర్డ్ అయిన తర్వాత చదివితే ఉపయోగం ఉండదు. అప్పుడు జీవితాన్ని మార్చుకోవడానికి కూడా సమయం ఉండదు. ప్రపంచంలో గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పుస్తకాలను చదవటం వల్లనే ఆ స్థాయికి చేరుకోగలిగారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి గొప్పవాళ్ళు ఇప్పటికీ రోజూ పుస్తకాలు చదువుతున్నారు. అంత గొప్ప స్థాయిలో ఉండి అంత బిజీలో కూడా సమయం కుదుర్చుకొని ఇంకా పుస్తకాలు చదువుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. పుస్తకాలు మన ప్రపంచాన్ని చూసే కోణాన్ని, ఆలోచన విధానాన్ని మారుస్తాయి. మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, ఎలా బ్రతకాలో నేర్పుతాయి. అటువంటి వాటిలో కొన్ని పుస్తకాల గురించి కింద తెలియజేశాను. కాబట్టి వాటిలో ఏదో ఒక పుస్తకాన్ని కొని చదవండి. ఈ పుస్తకాలు ఎంతోమంది జీవితాలలో మార్పును తీసుకువచ్చాయి. ఆ మార్పు మీ జీవితంలో కూడా కలగవచ్చు. అందులో మొదటిది రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తక రచయిత రాబర్ట్ టి కియోసకి. ఈ పుస్తకంలో పేదలు, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించనిది, ధనవంతులు డబ్బు గురించి తమ పిల్లలకి నేర్పించేదేమిటి అనే అంశంపై కొనసాగుతుంది. ఇక రెండవ పుస్తకం అందరినీ ఆకట్టుకునే కళ. ఈ పుస్తక రచయిత డెల్ కార్నెగీ. ఇందులో స్నేహం చేయటం ఎలా, ప్రజల్ని ప్రభావితం చేయడం ఎలా అనే అంశంపై కొనసాగుతుంది. ఇక నాలుగవ పుస్తకం అత్యంత ప్రభావశీలురా ఏడు అలవాట్లు. ఈ పుస్తక రచయిత స్టీఫెన్ ఆర్ కవి. ఇందులో వ్యక్తిగత పరిణామానికి సంబంధించిన శక్తివంతమైన పాఠాలు ఉంటాయి. ఇక ఐదవ పుస్తకం మీరు విజయాన్ని సాధించగలరు. ఈ పుస్తక రచయిత శివ్ కెహ్రా. విజేతలు వైవిధ్యమైన పనులు చేయరు, వారు పనులను వైవిధ్యంగా చేస్తారు అనే అంశంతో ఈ ప్రస్తావన నడుస్తుంది. ఇక ఆరవ పుస్తకం మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి. ఈ పుస్తక రచయిత జోసెఫ్ మర్ఫీ. ఈ పుస్తకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 10 లక్షలకు పైగా ఈ పుస్తకము అమ్ముడుపోవడం జరిగింది. ఈ వ్యక్తిత్వ వికాస గ్రంథంగా పిలువబడుతోంది. ఇక ఏడవ పుస్తకం ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. ఈ పుస్తక రచయిత నెపోలియన్ హిల్. ఇక ఎనిమిదవ పుస్తకం ఆందోళన చెందుకు, ఆనందంగా జీవించు. ఈ పుస్తక రచయిత డేల్ కార్నెగీ. ఇక తొమ్మిదవ పుస్తకం పరుసవేది. ఈ పుస్తక రచయిత పాలో కోయిలో. ఇక చివరిగా పదవ పుస్తకం ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. ఈ పుస్తక రచయిత రాబిన్ శర్మ. మీ కలల సాఫల్యాన్ని సాధ్యం చేసి మీ గమ్యానికి చేర్చే అపురూప గాత అంటూ ఈ పుస్తక ప్రస్థానం మొదలవుతుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.